ఈ రోజు ఆరోగ్య చిట్కాలలోకి మనకు వెళ్దాం. సో నిన్న బ్రేక్ పడింది, సో ఈ రోజు కూడా జర్నీలో ఉన్నాం, కానీ ఈ రోజు బ్రేక్ పెట్టాలనుకోవట్లేదు. సో ఈరోజు మనం ఈ ఆరోగ్య చిట్కాల్లో ఎన్ని ఆరోగ్య చిట్కాలు చెప్పుకున్నా మనకు ఫస్ట్ ప్రైమరీ ఎలిమెంట్ మెడిటేషన్ అండి. మెడిటేషన్కి మించింది లేదు, మెడిటేషన్ చేయాలి, ప్రతిరోజు చేయాలి. 3+2+1 ఫార్ములా అందరూ ఫాలో అవ్వాలి. 3 గంటలు ధ్యానము, 2 గంటలు పుస్తకాలు చదవటం, 1 గంట సజ్జన సాంగత్యం, ఈ మూడు గనక మన జీవితాల్లో ఉంటే ఎటువంటి వైపు వెళ్ళాల్సిన పని లేదు. అయితే మనం ధ్యానం చేయాలంటే శరీరం కూడా మనకు సహకరించాలి. సహకరించాలంటే మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఆరోగ్యం అనేది అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. మెడిటేషన్ 80% అయితే, 70% అయితే ఆహారం 50%, ఆచరణ 15%. ఎందుకు ఆచరణ 15% అంటున్నాయంటే 100% మనం ఒకరోజు అన్నీ ఆచరించలేదు. ఈరోజు ఎన్నో విషయాలు చెప్పారు మేడం గారు, అమ్మ చెప్పింది, నేను కొన్ని విషయాలు చెప్తాను, ఏవో రెండు పట్టుకోండి, దాన్ని ఆచరిస్తూ వెళ్తుంటే మన శరీరంలో మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎంతో మార్పులు వస్తాయి. సో ఈరోజు వచ్చేసి మన ఇప్పుడు ఈరోజు మూత్రపిండాల సమస్యలు ఉన్నాయి కదా, మూత్రపిండాల సమస్యలు, వాటిని కషాయాల ద్వారా అట్లాగే సిరిధాన్యాల ద్వారా మనం ఎలా నయం చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ కషాయాలు రాసుకోండి, కషాయాలు రాసుకోండి. పునర్నవ, ఈ పునర్నవ ఆకు అనేది మనకి చాలా ఎంత అమృతంతో సమానం అండి. పునర్నవ మన ఇంటి ముందు పిచ్చి పిచ్చి మొక్కలుగా మొలుస్తూ ఉంటుంది, దాన్ని మనం తీసి పడేస్తూ ఉంటాం. ఈ పునర్నవ మన శరీరంలో నిర్జీవ కణాలను కూడా సజీవంగా చేస్తుంది. అంటే డెడ్ సెల్స్ అంటారు కదా, డెడ్ సెల్స్ను కూడా యాక్టివేట్ చేసి సజీవ కణాలుగా చేస్తుంది పునర్నవ. అంత గొప్ప ఔషధం. మూత్రపిండాల సమస్యలు ఉన్నోళ్ళు ఒక ఏజ్ వచ్చినాక అప్పుడప్పుడు ఇవి వాడుకోవచ్చు, తప్పులేదు. జనరల్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బయట జర్నీ చేస్తూ ఉంటాను, జర్నీ చేసినప్పుడు బయట ఫుడ్ అంతా తింటూ ఉంటాం, ఎక్కడెక్కడో తింటాం. వెజిటేరియన్ ఫుడ్డే, కానీ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వండుతూ ఉంటారు. ఒక్కొక్కసారి తప్పుగా బయట వెజిటేరియన్ హోటల్లో కూడా తినాల్సి వస్తుంది. అప్పుడు మనం మెడిటేషన్లో కూడా ఒక థాట్ రిలీజ్ చేసి అప్పుడు మేము కూడా ఈ లీఫ్ 52 అలాంటివి వాడతాం, ఎటువంటి లోపల టాక్సిన్స్ లేకుండా స్టమక్ అంతా క్లియర్గా ఉంటాను. సో కాబట్టి ఇప్పుడు మనం కషాయాల గురించి తెలుసుకుందాం. ఒక వారం పాటు పునర్నవ కషాయం తాగాలి. పునర్నవ పౌడర్ దొరికిద్ది. మీరు ఈ ఆకులు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయకుండా ఏది ఆకులు వేసి మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దు. ఆకులు ఐడెంటిఫై చేయటం మీకు ఇబ్బందిగా ఉంటే మీరు పౌడర్స్ తెచ్చుకోండి, వైద్యనాథులు మంచి జరుగుతాయి. ఒక వారం పాటు పునర్నవ కషాయం తాగాలి. రెండవ వారం పారిజాత. పారిజాతం ఉంది కదా, శివుడికి అత్యంత ఇష్టమైంది పారిజాతం. ఆ ఆకులతో మనం కషాయం తాగాలి. రెండవ వారం మూత్రపిండాల సమస్యలు ఉన్నోళ్ళండి, మూత్రపిండాల సమస్యలు ఉన్నోళ్ళు ఒక వారం పాటు పునర్నవ, రెండవ వారం పాటు పారిజాతం, మూడో వారం కొత్తిమీర, నాలుగో వారం పుదీనా, నాలుగో వారం పుదీనా పుదీనా, ఐదో వారం రణపాలు. మీరు ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్లో ఒక చిన్న చిట్కా చెప్తున్నా. మీరు ఎప్పుడు వాటర్ బాటిల్స్ ఇక్కడ నుంచి ప్లాస్టిక్ వాడొద్దండి ఇంట్లో. అల్యూమినియం పాత్రలు తీసేయమని చెప్పేశాం, ఎంతమంది తీసేశారో నాకు తెలియదు. డబ్బుల గురించి ఆలోచించొద్దు. ఈరోజు డబ్బుల గురించి ఆలోచిస్తే రేపు హాస్పిటల్ అయ్యి బిల్లు తెచ్చుకోండి, సినిమా ఊహించుకోండి. సో అది ఊహించుకున్నప్పుడు ఇదే మనకి చాలా బెటరు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు డైలీ ఒక గాజు గ్లాసులు వచ్చినాయి మనకి, అంటే గ్లాస్ వాటర్ బాటిల్స్ అంటారు, గ్లాసులో వస్తున్నాయి. 1 లీటర్ 2 లీటర్స్ మనకి డీమార్ట్లో అన్నిట్లో ఇప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. వాటిని తెచ్చుకొని డైలీ ఒక 4-5 ఆకులు పుదీనా లీవ్స్ దానిలో వేసి, పుదీనా లీవ్స్, అల్లం ఉంటుంది కదా జింజర్, జింజర్ని పైనంత పీల్ తీసేసి 2 ముక్కలు దానిలో వేసుకొని, ఒక నిమ్మ 2 నిమ్మబద్దలు చిన్నవి వేసుకొని స్టోర్ చేసేయండి. వాటర్ స్టోర్ చేసి ఆ వాటర్ తాగండి. ఆ వాటర్ ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ బ్లడ్ సెల్స్ కానీ వేస్ట్ అంతా కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా నీరు తాగుతున్నాం కదా, జర్నీలో కూడా క్యారీ చేయొచ్చు, ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. మనం తాగే నీళ్ళల్లో వాటర్ బాటిల్లో గ్లాస్ వాటర్ బాటిల్ తీసుకొని దానిలో, ఇప్పుడు మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తే, 3-5 స్టార్ హోటల్స్కి వెళ్తే కొన్ని కొన్ని ప్యూర్ ఇదే పెడతారు టేబుల్ మీద. సో దాని వెనకాల ఎంతో సైన్స్ ఉంది. పుదీనా, అల్లం, తర్వాత నిమ్మకాయ దబ్బులు ఉంటాయి కదా, పిండకుండా అవి ఆ లిక్విడ్లో వేసేయాలి, ఓకేనా? సో అది ఒకసారి మళ్ళీ కషాయాలు రిపీట్ చేస్తున్నాం. మూత్రపిండాలకి ఒక వారం పునర్నవ, రెండో వారం పారిజాతం,
మూడో వారం కొత్తిమీర, నాలుగో వారం పుదీన, ఐదో వారం రణపాల. ఈ ఆకులన్నీ కూడా చక్కగా శుభ్రం చేసి వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ మరగబెట్టాలి, 3-4 నిమిషాలు. దాన్ని వడపాత పోసుకొని తాటి బెల్లం వేసుకొని కొంచెం మనం తాగితే మంచి ఫలితాలు ఉంటాయి, ఖచ్చితంగా సెట్ అవుద్ది. తర్వాత సిరిధాన్యాలు, మిల్లెట్స్కి వెళ్తే మనం ఏమేం పాటించాలి? సామలు 2 రోజులు. మనం మిల్లెట్స్లో 5 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి, సామలు, అరికలు, కొరలు, ఊదులు, అండుకొరలు. సో సామలు 2 రోజులు, సామలు 2 రోజులు, అరికలు 2 రోజులు, అరికలు 2 రోజులు, కొరలు 1 రోజు, ఊదలు 1 రోజు, కొరలు 1 రోజు, ఊదలు 1 రోజు, అంటుకొరలు 1 రోజు. సామలు 2 రోజులు, అరికలు 2 రోజులు, కొరలు 1 రోజు, ఊదలు 1 రోజు, అంటుకొరలు 1 రోజు. సో ఇవి కనుక చేస్తూ ఉంటే మనకి ఈ మూత్రపిండాల సమస్య, దీంతోపాటు ముందు ప్రైమరీ మెడిటేషన్, మెడిటేషన్ చేయాలి, ఆలోచన విధానాలు మార్చుకోవాలి నిరంతరం. ఎందుకంటే మనం ఎన్ని ఇవన్నీ వాడినా కూడా మనకు కర్మ అనేది ఉంటే ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. చెప్పాడు కదా, పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడితే, ఇవన్నీ రెమెడీస్. మనం ధ్యానం చేస్తూనే ఇవన్నీ రెమెడీస్, చిట్కాలు అంటారు. కానీ మన వ్యాధులకి మూల కారణం మన గత జన్మలు చేసుకున్న పాపాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు మనకి, పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడితే. దానికి మళ్ళీ మెడిసిన్ ఏం చెప్పాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలన్నీ దగ్ధమవుతాయి. సో మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకుంటే ఇవి చిట్కాలాగా మనం ఫాలో అవ్వాలి. అంతేగాని సార్ ఏదో రెమెడీ చెప్పారు కదా అది వదిలేశారు అనుకోండి, ఇది తగ్గదు. ఇప్పుడు మేడమే చూడండి, ఎన్నో ఆరోగ్య సమస్యలతో వచ్చారు, మరి ఆమె ఎంత చక్కగా. ఇంకోటి అద్భుతమైన విషయం ఏంటంటే, మేడం గారి ఫ్యామిలీలో అందరూ డాక్టర్సే. జీకే సార్ అద్భుతమైన ఎంబీబీఎస్ డాక్టర్, జీకే సార్ స్పిరిచువల్ టాబ్లెట్స్ అని ఒక ఆర్గనైజేషన్, పిఎస్ఎస్ మూమెంట్లో అది ఒక వింగ్ ఇండియా వరల్డ్ వైడ్కి పనిచేస్తూ ఉంటారు. జీకే సార్ ఇప్పుడు లండన్లో ఉన్నారు, ఆయన కూడా ఈ అనారోగ్యానికి స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా సేవ చేస్తే ఫలితాలు ఏంటి, ధ్యానం చేస్తే మనకి హీలింగ్ ఎలా అవుతుంది, జ్ఞానం ద్వారా రోగాలన్నీ ఎలా అయిపోతాయని ఈరోజు వేల మందిని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ స్పిరిచువల్ టాబ్లెట్స్, ఇప్పుడు మనం జనరల్గా వస్తే డోలో 650 వేసుకుంటాం కదా, వాటికి స్పిరిచువల్ టాబ్లెట్స్ అని పెట్టి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క టాబ్లెట్ ఇస్తూ ఉంటారు. సో అదొక వింగ్. సో ఇవన్నీ చిట్కాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్. ఇప్పుడు వరకు అందరు క్లియర్గా రాసుకున్నారా, వినపడిందా కరెక్ట్గా? ఏంది అందరు డల్గా ఉన్నారు? క్లియర్, వాయిస్ క్లియర్ ఉంది, అన్ని వివరంగా రాసుకున్నామండి. రాసుకున్నారు, థ్యాంక్ యూ. అట్లాగే అమ్మ మీరు ఉండండి, ఉన్నారా వాణి మేడం? ఉన్నానమ్మా. ఇది అయిపోయాక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉందమ్మా, ఎవరైనా క్వశ్చన్ ఉంటే. ప్రాబ్లం ఓకే లేదమ్మా, ఏం వర్క్ ఏం లేదు కదా, మీటింగ్స్ కానీ. చెప్పండి చెప్పండి, పర్వాలేదు. ఓకే, ఒక 2 మినిట్స్లో క్లోజ్ చేస్తాను ఇది. ఓకే. ఇప్పుడు మనం ఇంకో ముఖ్యమైన ఏంటంటే, లివర్, కిడ్నీ శుద్ధి కావడానికి మన శరీరంలో ప్రతిరోజు నిరంతరం 5 పార్ట్స్ నిరంతరం అండి. మనం మార్నింగ్ ఎలా అయితే బ్రష్ చేస్తామో, పళ్ళు క్లీన్ చేసుకుంటున్నామో, ఎవ్రీడే చెకప్ అనమాట ఇది. నాట్ ఓన్లీ సార్ మనం 1 వీక్ 20 డేస్కో కాదు, ఎవ్రీడే చెకప్. ఒకటి లివర్, ఒకటి లివర్. లివర్ అనేది వెరీ వెరీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది శరీరంలో. తర్వాత కిడ్నీ. సో వీటిని మనం శుద్ధిగా ఉంచుకోవడానికి క్లీన్ చేసుకునే కషాయాలు చూడండి. ఒక వారం పాటు సదాపాకు, ఒక వారం పాటు. నేను వీడియో ఆన్ చేయలేదు ఎందుకంటే నాదంతా నేను కొంచెం ట్రావెలింగ్లో ఉన్నా, బ్లర్ వస్తుంది. ఒక వారం పాటు సదాపాకు, సదాపాకు. రెండో వారం మెంతులు. ఈ మెంతులు వాడే విధానం తెలుసుకున్నాను, చెప్పాను మీకు ఆల్రెడీ. కొన్ని కొన్ని విషయాలు నేను 1-3 సార్లు మీకు రిపీట్ చేస్తున్నా, వాటిని గుర్తుపెట్టుకుని. మెంతులు ఎక్కువ వాడవసరంలా, షుగర్ పేషెంట్లైనా ఎవరైనా. మెంతుల్లో 2 రకాలు ఉన్నాయి, 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒక వెయిట్ లాస్ అవుతాము, షుగర్ ఇన్సులిన్ వెళ్ళిన వాళ్ళు కూడా ఇన్సులిన్ బ్యాక్ వచ్చేస్తారు. అట్లనే మీరు స్పూన్లు స్పూన్లు తినొద్దు, జస్ట్ ఒక 10 నుంచి 15 గింజలు నైట్ నీళ్ళలో నానబెట్టుకోవటం, ఎర్లీ మార్నింగ్ అవి తాగటం. మళ్ళీ 2 రోజులు నానబెట్టిన తాగొద్దండి, అవి మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయి వాటర్. జస్ట్ నైట్, ఒక నైటే. తర్వాత రెండో వారం వచ్చేసి మెంతులు కషాయం. మూడో వారం రణపాల, రణపాల.
నాలుగో వారం కస్తూరి పుష్ప, నాలుగో వారం కస్తూరి పుష్ప అనేది వాడాలి. ఐదో వారం పునర్నవ, ఐదో వారం పునర్నవ. సో ఇవి కషాయాలు. వీటిల్లో మనం కషాయాలు కాకుండా వాడేది ఒక మెంతులే. మెంతులు మనం ఏం బాయిల్ చేయవసరలా, జస్ట్ నైట్. మనకు కరోనా టైంలో కూడా మెంతులు మెయిన్ ప్రోటోకాల్ అనమాట. మెంతులు ఇవి వాటిని ఏమంటారు, సీసం సీడ్స్ ఉన్నాయి కదా, నువ్వులు, తెల్ల నువ్వులు. సో ఈ రెండు తిన్న వాళ్ళకి కరోనా వేరియంట్ను కూడా చాలా ఈజీగా ఎదుర్కొన్నారు. ప్రోటోకాల్లో ఈ రెండు మెయిన్ అనమాట కరోనా టైంలో. సో అది ఫ్రెండ్స్ కషాయాలు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, లివర్ కిడ్నీకి శుద్ధి చేసుకోవడానికి కషాయాలు. ఒక వారం పాటు సదాపాకు, రెండో వారం పాటు మెంతులు, మూడో వారం పాటు రణపాల, నాలుగో వారం పాటు కస్తూరి పుష్ప, ఐదో వారం పాటు పునర్నవ. సో ఇవన్నీ మన కషాయాలు. సిరిధాన్యాలు, మిల్లెట్స్లో ఏమేమి తినాలో చూడండి. ఊదలు 3 రోజులు, కొరలు 1 రోజు, సామెలు 1 రోజు, అరికెలు 1 రోజు, అంటుకొరలు 1 రోజు. ఊదలు 3 రోజులు, కొర్రలు 1 రోజు, సామెలు 1 రోజు, అరికెలు 1 రోజు, అంటుకొరలు 1 రోజు. సో ఇలా చేసుకుంటూ వెళ్తే మనకి ప్రతిరోజు లివరు, లివర్కి కిడ్నీ, హార్ట్, తర్వాత లంగ్స్, లంగ్స్ను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా, మన ఆనాపానసతి మెడిటేషన్ ద్వారా ఎవ్రీడే మనం నిరంతరం క్లీన్ చేసుకుంటూనే ఉంటాం. అట్లాగే లివర్ వచ్చేసి మనకి కషాయాల ద్వారా ప్రతిడే, ప్రతిరోజు మనం ఇట్లా క్లీన్ చేసుకుంటూ వెళ్తే ఎవ్రీడే చెకప్ అండి. ఫిజికల్ బాడీ కూడా మన మెడిటేషన్లో ఎట్లాగే అవేర్నెస్గా ఉంటామో మన ఫిజికల్ బాడీని కూడా అట్లాగే మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడే మనకి సాధన ఎక్కువసేపు, మనం సాధన ఎక్కువ చేయాలంటే శరీరం సహకరించాలి. శరీరం సహకరించాలంటే ఖచ్చితంగా మనం ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, మార్చుకోవాలి, మార్చుకోవాలి. శాకాహారంలో కూడా శుద్ధ సాత్వికతకి వెళ్ళాలి. సో డే బై డే రెవల్యూషన్ అనమాట. ఇది సంగతి ఈరోజు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.